अस्मान् स्वस्ति भरत दुर्गाणि विश्वा ఎస్ బీరంగూడ వేదికగా ఎడ్ల రమేష్ చేస్తున్న రుద్రసైత చండీ యాగానికి విశేష స్పందన లభిస్తుంది. మనతో మాట్లాడేందుకు బీజేపీ ముఖ్య నాయకులు మురళీధరరావు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం సార్. బీరంగూడ గుట్ట వేదికగా ఒక చక్కటి కార్యక్రమాన్ని తీసుకున్నారు ఎడ్ల రమేష్ గారు. ఎట్లా అనిపిస్తుంది ఇంతమంది జనాన్ని చూస్తూ ఉంటే? చాలా అద్భుతమైన కార్యక్రమం, పవిత్రమైన కార్యక్రమం. బీరంగూడ ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో శ్రీ చితచండి యాగం లోక కళ్యాణార్థం శ్రీ ఎడ్ల రమేష్ గారి దంపతుల ఆధ్వర్యంలో మంచి వేల మంది భక్తుల మధ్యన 4 రోజుల యాగం తర్వాత ఈ రోజు పూర్ణాహుతి కార్యక్రమం. నాకు కూడా ఈ రోజు ఇక్కడికి రావడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణ మనకు ఉండేటువంటి ప్రజలు సుఖ సౌఖ్యాలతో, ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలనేటువంటి ఉద్దేశంతో, అమ్మవారి అనుగ్రహం అందరి భక్తుల మీద ఉండాలనే ఉద్దేశంతో, ఏదైతే మంచి పవిత్రమైన ఉద్దేశంతో రమేష్ గారి దంపతులు ఈ యొక్క యాగం నిర్వహించారో, పూర్తిగా యాగం విజయవంతం అవుతుంది, సఫలీకృతమవుతుంది, భక్తులకు అనుగ్రహం లభిస్తుంది, స్పందన కూడా వేలాది సంఖ్యలో భక్తులు ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. నేను ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. నాకు కూడా ఇది అదృష్టంగా భావిస్తాను. అమ్మవారి అనుగ్రహం అందరికీ మరొకసారి లభించాలని భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హిందూ సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్ళటంలో మీలాంటి ప్రజాప్రతినిధుల పాత్ర ఎక్కువ ఉండాలి. సో మన పటాన్చెరు నియోజకవర్గంలో ఎడ్ల రమేష్ ఎన్నో దానాలు చేస్తూ ఉన్నారు, గుళ్ళ నిర్మాణానికి కూడా. ఇవన్నీ ఎట్లా అనిపిస్తుంది? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా హిందూ జాగృతి పట్ల విపరీతమైనటువంటి ఆకర్షణ ఆదరణ పెరుగుతుంది. తెలంగాణలో కూడా అనేక రకాలుగా హిందూ చైతన్యం పట్ల ప్రజాదరణ పెరుగుతున్నది. అమ్మవారి దీక్ష తీసుకునేటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. వీర ఆంజనేయ స్వామి యొక్క దీక్ష తీసుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతున్నది. అయ్యప్ప శబరిమలై వారి యొక్క దీక్ష తీసుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ప్రపంచంలో హిందూ ధర్మం పట్ల యువకుల ఆదరణ ఏదైతుందో అది పెరుగుతున్నది. అనేక సంవత్సరాల హిందూ దేవాలయాల మీద దాడులు, అనాదరణ, నిర్లక్ష్యము, దుర్లక్ష్యము అనుభవించిన తర్వాత మనకు ఈరోజు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణలో కూడా హిందూ జాగృతి, హిందూ చైతన్యం పెరుగుతుండడం ఏదైతుందో అది చాలా ఆనందకరమైన విషయం. ఎడ్ల రమేష్ గారికి, వారి దంపతులకు అమ్మవారి అనుగ్రహంతో ఇంకా హిందూ చైతన్యం పెరగడం కోసం, హిందూ జాగృతి పెరగడం కోసం దేవాలయాల పునరుద్ధరణ, దేవాలయాల యొక్క నిర్మాణంలో ఇంకా శక్తి
పెంపొందాలని నేను మరొకసారి అమ్మవారిని ప్రార్థిస్తున్నా.